వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గానికి జగన్ చేరుకోనున్నారు. కోరికొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 శ్రీకాకుళం లోక్సభ స్థానం పరిధిలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం 3:00 విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్ పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. కాసేపట్లో రాజమండ్రి లోక్సభ స్థానం పరిధిలోని రాజానగరం నియోజకవర్గానికి జగన్ చేరుకోనున్నారు. కోరుకొండ జంక్షన్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30 శ్రీకాకుళం లోక్సభ స్థానంలోని ఇచ్చాపురం మున్సిపల్ ఆఫీస్ సెంటర్లో జరిగే సభకు ముఖ్యమంత్రి హాజరవుతారు. అనంతరం 3:00 విశాఖపట్నం లోక్సభ పరిధిలో గాజువాక నియోజకవర్గంలో ఉన్న పాత గాజువాక సెంటర్లో జరిగే ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి దుర్గారావు మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఎస్ చెప్పండి దుర్గారావు, తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి జగన్ పర్యటన ఎలా ఉండబోతోంది, ఆ షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడడంతో జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో అయితే ఈ రోజు పర్యటిస్తున్నారు. పర్యటించడం స్థానిక సమస్యలపై లేవనెత్తనున్నారు. అక్కడ దీనికి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్న రాజానగరం జగ్గంపూడి రాజా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా ఆయన గెలిపించే విధంగా కృషి చేయాలంటూ ఈ సభ జరిగే విషయం సభ ప్రాంగణంలో ప్రసంగించనున్నట్టు మాకు సమాచారం అందుతుంది. అలాగే దానికి రాజమండ్రి పరిధిలో ఉన్న లోక్సభ స్థానం నుంచి కూడా పోటీ చేస్తున్న అభ్యర్థిని కూడా నెగ్గించే విధంగా ఉండాలంటూ కూడా ప్రచారం సాగే అవకాశం ఉంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నే ప్రధానమంత్రి మోడీ అక్కడ రాజమండ్రిలో సభలో ప్రసంగించారు. ఇప్పుడు ఈ రోజు అదే ప్రాంతంలో మన జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. అలాగే సభ కూడా ఏర్పాటు చేయడంతో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడతారన్నదైతే సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఒక ప్రధానమంత్రి మోడీకి అత్యంత సన్నిహితంగా ఉంటాడు అన్న పేరు ఉన్నందున జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి మోడీని విమర్శిస్తారా లేకపోతే చూసి చూడలేనట్టు మాటలను పట్టించుకోకుండా వదిలేస్తారా అన్న అంశంపై కూడా సర్వత్రా ఎదుర్కొంది. నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర డీజీపీని బదిలీపై అయితే రాష్ట్ర డీజీపీ బదిలీపీ అండ్ అనంతపురం డిఏజీని బదిలీ చేసినప్పుడు ఆ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ బరుడు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ సజావుగా జరిగించేలా కనబడటం లేదు అన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కీలక వ్యాఖ్యలు అలాంటి కీలక వ్యాఖ్యలు ఏమన్నా మరోసారి చేస్తారా, ప్రధానమంత్రి మోడీ చేసిన విమర్శలకు ఏమన్నా ప్రతి విమర్శలు చేస్తారా, లేకపోతే చూసి చూడలేనట్టు వదిలేస్తారా అన్న అంశంపై కూడా అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాజానగరం నియోజకవర్గంలో అక్కడ బత్తుల బలరామకృష్ణని జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఆ అభ్యర్థికి వ్యతిరేకంగా ఏం మాట్లాడతారు, ఏ విధంగా రాజానగర అభివృద్ధి చేస్తారో, తమ అధికారంలోకి వస్తే అధికారం వచ్చినప్పుడు ఏ అభివృద్ధి పనులు చేస్తారో అంశంపై కూడా స్థానిక సంస్థల్లో ఏ విధంగా లేవనిస్తారో, స్థానిక అభివృద్ధి పనులు ఏ విధంగా లేవనిస్తారో అయితే స్థానిక ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.